నడుస్తుంది, దానికి పోటీ అని చెప్పి తీసుకొచ్చాడు సాక్షి. కానీ అది క్రమంగా ఉట్టి పార్టీ బాకా ఓదడానికే పరిమితమైంది, మిగతా టైంలో ఉపయోగపడాల. ప్రోత్సహించుకోకపోతే ఈయన చివరికి అదేదో ఆయన చెప్పినట్టు ఎకోబారో బొకోబారో మాఫియా డాన్కిందని మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అంతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి హామీ నిలబెట్టుకున్నారా, దానివల్ల ప్రజా ప్రయోజనం చేకూరింది అని ప్రజలకి ఒక సంకేతం ఏమైనా ఇచ్చారా? అది ఒకే రోజున రెండు ఇన్సిడెంట్స్ నవ్వొచ్చింది. ఆ రోజు పొద్దునే మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అక్కడ పార్లమెంట్ లో ఒక పెద్ద వివరణాత్మకమైనటువంటి ప్రసంగం చేసింది నిర్మలా సీతారామన్. ఏమని, ప్రతి రాష్ట్రంలో కూడా రీసర్వే చేయాలి, భూములు రీసర్వే చేయాలి, రీసర్వే చేసి ల్యాండ్ టైటిల్స్ ఇవ్వాలి, శాశ్వత టైటిల్స్ ఇవ్వాలి, వాటిని 2 సంవత్సరాల టైం పీరియడ్ పెట్టుకుని 2 సంవత్సరాల్లోపు కనుక ఎవరో అభ్యంతరాలు లేకపోతే డీమ్డ్ టు బి అంటూ శాశ్వత భూ హక్కు ఇచ్చేయాలి, ఎందుకు ఇది అన్నటువంటి విషయం చెప్పింది. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే భూమి కొంటే ఆ కొన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడే, ఎందుకండి ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్తో చేసుకొచ్చినటువంటి వ్యాన్ పిక్, ఎంత అద్భుతమైన ప్లాన్తో చేసుకొచ్చింది లేపాక్షి నాలెడ్జ్ హబ్, పెట్టుబడులు కూడా వచ్చినాయి అటు డబ్బులు, బ్యాంకు లోన్స్ ఇచ్చినాయి, కానీ ఎందుకు నడపలేదు? మధ్యలో ఎవడో కోర్టులు లిటిగేషన్ వేస్తాడు, 1000 ఎకరాల మధ్యలో ఎవరో 10 మంది లిటిగేషన్ వేస్తారు, ఏళ్ల తరబడి అది. ఇక్కడ పరిశ్రమ ఎందుకు పెడతాడు? ఆ డబ్బులన్నీ ఏం చేసుకోవాలి? అది తీసుకెళ్లి సాక్షిలో పెట్టుబడి పెట్టుకున్నాడు, దాన్ని దాంట్లో చూసాం కానీ